वर्ष पड़ती मूड रोज वर्ष पड़ते प्रभुत् सड़ल सड़ल ऊर्जो नाग निस्त बैसा वारगे पड़ता ताड़ेपल ट्राक्टर ताड़ेपल को रेपस्तो इलो ट्रिप अल्लाक वेम चाहिए कटिंग मुफ रूपये कटिंग मुफ रूपये क्या कटा रईत इवाला बरकम पे पैस्थित चूँ कुल नल बरका तप तेल बरका कल రైతు గత మార్చి నుంచి ఇవాళ ఏప్రిల్ అనేక సందర్భాల్లో అకాల వర్షాల మూలంగా వరి ధాన్యం పొట్ట సమయంలో కూడా రైతు బాగా నష్టానికి గురయ్యాడు ప్రభుత్వం ఆనాటి నుంచి ఈవేళ ఏప్రిల్ కోత వచ్చే సందర్భంగా ప్రభుత్వం దగ్గర అనేక రకాల వాతావరణం మీద టెక్నాలజీకి సంబంధించిన సాఫ్ట్‌వేర్ ప్రభుత్వం దగ్గర ఉంది వర్షాలు అకాల వర్షాలు పడుతున్నాయనేటువంటి హెచ్చరికలు ప్రభుత్వం దగ్గర ఉన్నటప్పుడు రైతు నష్టపోతాడు అనే ఖచ్చితమైనటువంటి అంచనా ప్రభుత్వం దగ్గర ఉంటుంది దానికి తగ్గ ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలి జిల్లాలు విభజన జరిగిని అలానే దానికి సంబంధించినటువంటి చిన్న జిల్లాలైన సందర్భంలో అధికార వ్యవస్థ ఇంకా కూడా సమర్థవంతంగా పని చేయడానికి అవకాశం ఉంది మూడు అంశాల మీ దగ్గర నేను ప్రస్తావించాను దీర్ఘ ప్రణాళిక వేసుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం ఉంది అదే విధంగా టెక్నాలజీ డెవలప్ అయ్యింది దానికి అనుగుణంగా వర్షాభావ పరిస్థితులు గుర్తించడానికి అవకాశం ప్రభుత్వానికి ఏర్పడింది ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం దగ్గర అనాలోచిత వైఖరి ముఖ్యమంత్రి అక్కడి నుంచి ఏదైతే సెక్రటరీట్ ఉందో ఏదైతే తన ఇల్లు ఉందో దాన్ని ఉదిలి ఒక్కసారి పర్యటన చేస్తే అది కూడా హెలికాప్టర్ మీద కాకుండా ఆయన ఏలూరు రావడం గాని అటు క్యాపిటల్ దగ్గరగా ఉన్నటువంటి కొన్ని మండలాలకు వెడితే రైతు యొక్క దుస్థితి అర్థం అవుతుంది అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ప్రభుత్వం స్పందించే వైఖరి ఒకసారి ముఖ్యమంత్రి అక్కడి నుంచే మానిటరింగ్ చేస్తానంటే భారతీయ జనతా పార్టీ దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించదు ముఖ్యమంత్రి వ్యాపార మంత్రి ఫీల్డ్ లోకి రావాలి వచ్చి రైతులతో స్వయంగా మాట్లాడాలి ఈ నష్ట అంచనాని డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏదైతే ఉందో కేంద్రం దానికి తగ్గ నిధులు ప్రతి సంవత్సరం కూడా 1000 కోట్లు 1500 కోట్లు మధ్యలో బడ్జెట్లు ఈ రాష్ట్రానికి రెగ్యులర్ గా రిలీజ్ అవుతూ ఉంటాయి ఆ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి తడిచిన ధాన్యానికి అట్లనే మొక్కొస్తే వచ్చినటువంటి ధాన్యానికి అదే విధంగా ఎలాంటి సందర్భంలో దూర ప్రాంతాలకు ధాన్యం తరలించకుండా దగ్గర ప్రాంతానికే
మిల్లులకి ఈ ధాన్యాన్ని తోలేటువంటి వెలుసుబాటుని ప్రభుత్వం కల్పించాలి. ఇవేమీ పెద్ద సమస్యలు కాదు, చేయడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలే. అవి కూడా ఈ ప్రభుత్వం సరిగా చేయలేనటువంటి దుస్థితిలో ఉందని భారతీయ జనతా పార్టీ వేళ రైతులతో మాట్లాడిన తర్వాత అర్థమైంది. ఏవైతే సంచులు ఉన్నాయో ఆ సంచులు అవి ఎందుకు పనిచేయనటువంటి సంచులు, పాత సంచులు కూడా కాదు, అవి చీకిపోయినటువంటి సంచుల్ని రైతులకు ఇవ్వడం, రైతులకి రాష్ట్ర ప్రభుత్వానికి ఈవేళ అధికారులకి ఈవేళ కళ్ళు కనపడడం లేదని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఇంత దౌర్భాగ్యమైనటువంటి సంచుల్ని ఇవ్వడం, అలానే రైతు దగ్గర ట్రాన్స్పోర్ట్ యొక్క ఛార్జీని కలెక్ట్ చేయడం, రైతుకి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ప్రభుత్వం ఇవ్వాలి, రైతునే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెట్టుకోమనేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఇది మిల్లర్లు అధికారులు వాళ్ళ యొక్క లంచగొండితనాలకు మరిగి ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. రవాణా ఛార్జీ వారి దగ్గరే వసూలు చేయడం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. రవాణా ఛార్జీ ప్రభుత్వం రైతులకు ఇవ్వాలి, ఇది బీజేపీ డిమాండ్. కొత్త సంచులు వారికి ఇవ్వాలి, అలానే వాళ్ళకి ఈవేళ ఏదైతే ఈ పంటలో వర్షం మూలంగా నష్టం జరిగిందో ఆ నష్ట నివారణ చర్యను ప్రభుత్వమే భరించాలి. అటు తడిచిన ధాన్యం కానీ అలానే మొక్క వచ్చినటువంటి ధాన్యం కానీ దానికి 14వ సంవత్సరంలో ఉన్న పంట యొక్క ధరను బట్టి, అంటే ఏదైతే పంటకి ఖర్చు అవుతుందో దానికి అనుగుణంగా నివారణ, దానికి అనుగుణంగా వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తున్నామని చెప్తున్నారు. అది కూడా నష్టపరిహారం కాదు, తగిన సమయంలో ధాన్యాన్ని తీసుకువెళ్తే చాలని ఈవేళ రైతు ఆలోచన చేస్తున్నాడు. నష్టపరిహారాన్ని ఇవ్వాలి రైతుకి. ఈవేళ 23వ సంవత్సరంలో జరిగిన కిట్టుబాటు ధర ఏదైతే ఖర్చు అవుతుందో దానికి అనుగుణంగా నష్ట నివారణ వారికి వెంటనే ఇవ్వాలి, ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి, ధాన్యాన్ని దగ్గరలోనే కొనుగోలు చేయాలి, వాళ్ళకి ఏ విధమైన బరకాలు లేనటువంటి పరిస్థితి. ఈవేళ రైతు వాళ్ళ బరక అంటే ఎంతో అద్భుతమైన బరక అనుకుంటున్నాం, అది పెద్ద ఖర్చు కూడా కాదు. ఈవేళ కేంద్రం మెకనైజ్డ్ యంత్రాల దగ్గర నుంచి, డ్రిప్ ఇరిగేషన్ దగ్గర నుంచి, అలానే ఇలాంటి బరకాలకు సంబంధించిన అంశాల దగ్గర నుంచి కేంద్రం రెగ్యులర్గా ప్రభుత్వానికి సహాయం చేస్తుంది, రైతులకు సహాయం చేస్తుంది. ఈ యొక్క సహాయాలు ఏమీ కూడా ఆర్బీకే సెంటర్లను పెట్టి దాని ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పెద్ద భవనాలు కట్టి రైతుకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు కలిగి అదనపు సౌకర్యాలు ఏమిచ్చాడని ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. అదనంగా వాళ్ళ యొక్క బాధలు ఏమి తీర్చాడని వీళ్ళ జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఈ విధంగా రైతాంగాన్ని నట్టేట ముంచడం, ధాన్యం రైతుని, అలానే రాష్ట్రంలో మనకి మొక్కజొన్న 500,000 టన్నులు మొక్కజొన్న పండిస్తే ఈవేళ మొక్కజొన్న శుభ్రంగా నష్టపోయి తడిచిపోయి ఎందుకు పనిచేయకుండా కోళ్ల మేతకు కూడా పనిచేయదు, పశువులు దానాకి ఇచ్చేటువంటి పరిస్థితి రాష్ట్రంలో. మొక్కజొన్న రైతుల పరిస్థితి ఈ విధంగానే ఉంది, ధాన్యం రైతుల పరిస్థితి ఈ విధంగానే ఉంది, మిర్చి రైతుల పరిస్థితి ఇదే విధంగా ఉంది, టమాటా రైతుల పరిస్థితి ఈ విధంగానే ఉంది, ఉల్లిపాయ రైతుల పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంది. అసలు ప్రభుత్వం ఏం చేస్తుందని ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. అటు కడపలో ఉన్నటువంటి, కర్నూలులో ఉన్నటువంటి ఉల్లిపాయ రైతుల పరిస్థితి, అలానే మిర్చి రైతుల పరిస్థితి, ఎండిమిర్చి రైతుల పరిస్థితి, ధాన్యం రైతుల పరిస్థితి, టమాటా రైతుల పరిస్థితి, 2 రూపాయల కిలో టమాటా కొంటుంటే 14-15 రూపాయలకు మనం కొనే పరిస్థితి. రైతాంగం మీద వెంటనే ఈ యొక్క ప్రభుత్వం పంటల, పండిన పంటల ఆధారంగా ముఖ్యమంత్రిని వెంటనే రివ్యూ చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పర్యటన చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆర్బీకే కేంద్రాలు ఊరికనే ఐ వాష్ కేంద్రాలు, అవి ఆర్బీకే కేంద్రాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఊరికనే ప్రభుత్వం యొక్క డబ్బా వాయించుకునే కేంద్రాలు తప్ప రైతుకి ఏమాత్రం ఉపయోగపడే పరిస్థితి ఉంటే ఆర్బీకే సెంటర్ వాళ్ళందరూ కూడా ఈవేళ ఇక్కడికి రావాలి. ఎంత దగ్గర ఆర్బీకే సెంటర్, ప్రతి ఊళ్ళోనూ ఆర్బీకే సెంటర్ కట్టేవంటున్నారు. వాళ్ళు ఎక్కడ వచ్చి కనపడుతున్నారు, రైతు ఏం మాట్లాడుతున్నారు, అధికారులకి ఏ విధంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు,
ఇక్కడ ఈ సంచుల పరిస్థితి ఏంటి, ఈ ధాన్యం పరిస్థితి ఏంటి, ఇక్కడ ఉన్న బిల్లులకి దగ్గరే ధాన్యం తోలాలని ఆర్బీకే సెంటర్లు చెప్పాలి కదా. ఈ ఆర్బీకే సెంటర్లు అన్నీ కూడా వృధా ప్రయాస, ఓన్లీ వాళ్ళ యొక్క ప్రచారానికి తప్ప, వాళ్ళ బొమ్మలు వేసుకోవడానికి తప్ప దేనికి పని చేయకుండా ఈవేళ రైతుని నట్టేటిని ముంచేటువంటి సెంటర్లు తప్ప రైతుకు ఉపయోగపడే సెంటర్లు కాదని నేను భావిస్తున్నాను. సప్లై అధికారులు కుమ్మక్కై రైతులు దోచుకునే విధానం.